వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగర్ ఫ్రీ క్రియేషన్ మీకు ఇష్టమైన దెయ్యం గారు సినిమా తీసుకొచ్చానండి ఈ రోజు అది కూడా కొరియన్ దెయ్యం గారు మామూలుగా ఎంటర్టైన్ చేయదు ఈ సినిమాలో సినిమా పేరు అన్సైన్ సభ ఈ హారో సినిమాలో ఊహించని విధమైన థ్రిల్స్ ట్విస్ట్లు ఉంటాయండి దెయ్యాలు ఫైట్ చేసుకుని ఎక్కడ మీరు చూసారా ఇందులో చూస్తారు మీరు రెండు మంచి దెయ్యాలు వేసే ఒక విలన్ దెయ్యంగా అనమాట ఇదే స్పెషల్ అనమాట ఇందులో క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఈ కథ నెరేషన్ లోకి వెళ్లే ముందు నా రొటీన్ రిక్వెస్ట్ కూడా వినండి ఆచరించండి మీరు ఇంతవర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ ఇంకా బాగా మీ ఫ్రెండ్కు కు షేర్ చేసే ఫ్రాండ్స్ చేస్తారు కదా ఇక మన స్టోరీలోకి పరకే ప్రవేశం చేద్దాం రండి ఇది మీ సుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్ సినిమా ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఆత్మహత్య చచ్చిపోదాం అని చెప్పేసి బ్రిడ్జి పడించి చూస్తూ ఉంటుంది అదే టైంకి తన చెల్లెలు సూసైడ్ చేసుకోబోతుందని తెలిసి అక్క చెల్లెలకు ఫోన్ చేస్తుంటే ఆమె కట్ చేస్తుంటుంది చెల్లెలు దూకింది అక్క వచ్చి పట్టుకుంది ఇద్దరు బ్రిడ్జి మీద వేలాడుతున్నారు అనమాట ఇప్పుడు ఈ చెల్లెలు గారే మన సినిమా హీరో అనమాట ఎందుకు చావకుండా ఆపుతున్నావు నేను ఒక అనాథని ఈ లోకంలో నాకు ఎవరు లేరు అని చెప్పేసి ఆ హీరోయిన్ అంటూ ఉంటుంది ఎందుకే అలా ఉంటావు ఉన్నాను కదా నీ అక్కను అంటూ ఉంటుంది వెంటనే ఆ చిన్నప్పుడు ఫ్లాష్ కట్టు చూపిస్తారనమాట ఏడుస్తున్న చెల్లెలకు అక్క ఏడవద్దు నేను ఉన్నాను అని చెప్పేసి ఒక సర్కిల్లో ఒక చేతిలో సగం వేసి మిగిలిన సగం తల వేసుకుంటుంది అనమాట అది గుర్తొచ్చి అక్క చెయ్యి పట్టుకుందాము అలా చేయి పేక లేపుతుంది అక్క చెయ్యి వదిలేస్తుంది జారి ఇద్దరూ కింద వాటర్లో పడిపోతారు ఇద్దరు లక్కీగా సేఫ్గానే ఒడ్డుకు వస్తారు ఎలా అంటే ఇది సినిమా అండి అది హీరోయిన్ అండి అంతేనండి ఒడ్డుకు వచ్చిన తర్వాత హీరోయిన్ అక్కడ చూస్తూ మన చేతుల్లోంచి జీవితం జారిపోయింది మోసపోయింది అది ఎప్పటికీ కలవదు జీవితాలు మారవు అని చెప్పేసి అక్క గట్టిగా చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాత్రిపూట హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే కింద ఒక బొమ్మ దొరుకుతుంది అనమాట అది చాలా విచిత్రంగా ఉంటుంది తేడాగాను ఉంటుంది అనమాట ఆమె అది చేతిలో పట్టుకోగానే తనని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది చుట్టుపక్కల చూసింది ఎవరు లేరు కానీ ఒక వెహికల్ ఆ మీద అలా వస్తూ ఉంటుంది క్రాస్ అయిపోతుంది వేగంగా వెహికల్ ఆ మీదకి వచ్చి పక్క నుంచి వెళ్ళిపోయింది అనమాట ఇది దెయ్యంగా ఎఫెక్ట్ అనుకుంటాను లేకపోతే ఇంకేం ఎఫెక్ట్ ముందు ముందు మనకు తెలుస్తుంది ఏంటో అనేది ఇప్పుడు ఆ బొమ్మను చూస్తూ హీరోయిన్ అంటుంది నీకు ఎవరు లేరా నాకు ఎవరు లేరు నేను అనదు నువ్వు అనదురా మన ఇంటికి వెళదాం అని చెప్పేసి ఆ మాటలు రాని బొమ్మతో చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది హీరోయిన్ అక్క ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది అటుపక్క టీవీలో పొద్దున్న జరిగిన సూసైడ్ ఇష్యూని గురించి యాంకర్స్ చెబుతూ ఉంటారనమాట అక్క వచ్చి టీవీ ఆఫ్ చేసి ని తినమంటుంది ఇద్దరి మధ్య అంత ఏం జరిగిందో మనకైతే అర్థం కాదు ఆ అక్కని టచ్ కూడా చేయనివ్వదు చెల్లెలు తినకుండా హీరోయిన్ లోకి వెళ్ళిపోతుంది చేతిలో బొమ్మగారు కూడా ఉన్నారు ఇప్పుడు నైట్ హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది ఏదో సౌండ్స్తో వస్తే లేచింది మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే అది పెద్ద అడవి మంచు పడుతూ ఉంటుంది ఇంత ముందు అడవి ఉండడం ఏంటి ఎలా వచ్చింది అని ముందుకు వచ్చి చూస్తూ ఉంటే ఒక కుట్టి అమ్మాయి ఆ మంచులో నిలబడి చూస్తూ ఉంటుంది చూసి దగ్గరికి వెళ్ళి ఎవరి పాప నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావు అని అడుగుతూనే టచ్ చేద్దామని చెయ్యి వేసే లేపు ఆ కుట్టుపాప వెనక్కి తిరిగింది పెద్ద దెయ్యం అనమాట కనుగుడ్లు పెద్ద వేసుకొని చూస్తుంది అనమాట ఒక్కసారిగా నిద్రపోతున్న హీరోయిన్ ఉలిక్కిపడి లేచింది కలకందనమాట హీరోయిన్ మళ్ళా సౌండ్స్ వచ్చాయి లేచి ఏం ఇలాగే డోర్ తీసి బయట చూస్తుంది ఆమె వెనకాల ఒక నల్లని ఆకారం అలా పైకి లేచింది వెన్నులో ఒలికి పుట్టినట్టయి వెనక్కి తిరిగి చూస్తే పైకి వచ్చినట్టుగా అయింది మళ్ళీ ఉలిక్కి పడింది అనమాట ఇది కూడా డ్రీము టర్కీ సినిమా వాళ్ళు ఇలాంటివి బాగా చూస్తుంటారు ఏది కలో ఏది రజో మనకు అర్థం కాదు కలలో దయ్యాలు వచ్చి భయపెడుతూ అనమాట సో దాన్నే కొరైన వాళ్ళు ఫాలో అయినట్టున్నారు నిద్ర లేచి అన్న హీరోకి ఫ్రెండ్ వీడియో కాల్ చేసింది ఆఫీస్ విషయాలు చెబుతూ మనల్ని టార్చర్ చేసే టీం లీడర్గా ఉన్నాడు కదా వాడిని జాబ్ నుంచి తీసారు చాలా హ్యాపీగా ఉంది ఇక ఇంకా ఇంకా మంచి న్యూస్లు ఉన్నాయి నువ్వు ఆఫీస్కి రా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అంటుంటుంది ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటావని చెప్పేసి హీరోయిన్ ఆఫీస్కి బయలుదేరుతుంది కిందకొచ్చి చూస్తే అక్కలేదు టేబుల్ మీద టిఫిన్ పెట్టి ఉందనమాట ఒక స్లిప్ మీద నన్ను క్షమించు నేను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్టున్నాను అని చెప్పేసి రాసి ఉందనమాట ఆఫీస్కి వచ్చింది హీరోయిన్ ఇక్కడ తను చేసే నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే పిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్ ఉంటాయి కదా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో టాయ్స్ డిజైనర్ అనమాట హీరోయిన్ కంపెనీ కొత్తగా ఒక మేనేజర్ వచ్చాడు హీరోయిన్కి సర్ప్రైజింగ్గా గుడ్ న్యూస్గా చెప్తారు ఏంటంటే ఈ సంవత్సరం ఆ ఫ్యూచర్ టాయిని డిజైన్ చేసే బాధ్యతలు హీరోయిన్కి అప్పచెప్పారు అంత పెద్ద ప్రాజెక్టు హీరోయిన్కి వచ్చేసింది చాలా సంతోషపడుతుంది హీరోయిన్ ఆ మేనేజర్ పక్కన ఉన్నటువంటి లేడీ అసిస్టెంట్ మేనేజర్కి హీరోయిన్కి ఆ అవకాశం రావడం ఆమె నచ్చలేనట్టుగా ఉంది కోపంగా కూడా ఉంటుంది అలా వెళ్ళిపోతుంటుంది ఈమెకే కాదు ఆఫీసులో చాలామందికి హీరోయిన్కి ఆ అవకాశం రావడం ఇష్టం లేనట్టుగా ఉంది ఎందుకని అందరూ దయజాల గురువుని చూస్తుంటారు అన్నమాట ఆ షార్ట్స్ వేశారు తన క్యాబిల్లో కూర్చొని పనిచేసిన హీరోయిన్కి దూరంగా ఒక కుట్టుపాప ఎవరితోనో మాట్లాడుతూ ఆడుకుంటుంది ఆ కుట్టుపాప తల్లి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావే రా అని చెప్పేసి ఆ పాపని తీసుకెళ్ళిపోతుంది ఆ కుట్టిపాప అక్కడ ఎవరున్నారని మాట్లాడుతుంది చూద్దామని హీరోయిన్ లేచి వెళుతుంది అక్కడ ఎవ్వరు లేరు అన్నమాట లేట్ నైట్ అయింది హీరోయిన్ వర్క్ చేస్తూనే ఉంది ఫ్రెండ్ వచ్చి ఏంటి తినకుండా పని చేస్తూనే ఉన్నావు నీకుండు తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పేసి వెళుతుంది హీరోయిన్ ఆ టాయ్స్ రూమ్ వెళ్ళగానే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి ఫోన్లో టార్చ్ వేసి చూస్తే అక్కడ ఒక ఆకారం ఉండడం చూస్తుంది ఇంకో బొమ్మ కదులుతూ ఉంటుంది ఉలిక్కి పడిపోతుంది ఇంకో పక్క చూస్తే ఇందాక కనిపించిన ఆకారం ఇంకో పక్కన ఉంది సో హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ బొమ్మ దగ్గరికి ఇంతలో ఒక ఆకారం హీరోయిన్ పట్టుకొని అటాక్ చేస్తుంది కానీ అది నిజం కాదు దెయ్యాలు డూప్ అనమాట ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా ఇందా కనిపించింది కదా ఆ కన్నింగ్గా నడుచుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తుంది అనమాట హీరోయిన్ని భయపెడుతుంటుంది అనమాట కత్తిని చూపించి ఏంటంటే కొత్త మేనేజర్ని అంతలోనే బొట్టలో వేసుకున్నావా ఆ ప్రాజెక్ట్ చేయడానికి నీకు చేతులు ఉండాలి కదా అని చెప్పి ఆ చేతిని కత్తితో కోసే టైంకి హీరోయిన్ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని బూతులు తిట్టి అక్కడి నుంచి హీరోయిన్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆ దెయ్యాలు వేషాలు వేసిన అమ్మాయిలు వెళ్ళిపోయాక అసిస్టెంట్ మేనేజరు ఆ మిరర్లోకి చూస్తూ ఉంటే ఆ లిప్స్టిక్ పెట్టుకుంటుంది ఇప్పుడు ఆ అద్దం యొక్క రిఫ్లెక్షన్ గారు కనిపిస్తారు అది చూసి ఆ అసిస్టెంట్ మేనేజర్ ఉలిక్కి పడిపోయి చూస్తుంది ఆ రూఫ్పై నుంచి ఒక ఫోటో కింద పడిపోయింది అనమాట తీసి చూస్తే ఆ అసిస్టెంట్ మేనేజర్ యొక్క ఫోటో చాలా అగ్లీగా రాక్షసులా ఉన్నటువంటిది కనిపిస్తుంది అనమాట ఎలా వచ్చింది ఎవరు చేశారు అనుకునే టైంకి అలా వెనక్కి తిరుగుతుంది చీకటిగా ఉంది ఆఫీస్ అంతా చీకటి అయిపోయింది ఒక చిన్న బొమ్మ ఆ పక్కనే ఒక ఆ పేపర్ గాలిపటం లాంటిది ఉంది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉంటుంది రా రా అని పిలుస్తుంటుంది దగ్గరికి వెళితే ఒక ఆకారం ఆ కుర్చీలో కూర్చొని ఉంది చూస్తే హీరోనికి దొరికినటువంటి ఆ బొమ్మగారు ఉన్నారు దాన్ని క్లోజ్అప్ చేశారు స్మైల్తో చూస్తున్నట్టుగా అలా షార్ట్ వేశారు అనమాట అక్కడి నుంచి కట్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్లో ఆ అసిస్టెంట్ మేనేజర్ చనిపోయినట్టుగా వీడియోస్ హీరోయిన్ కనిపిస్తాయి ఇప్పుడు కట్ చేస్తే డాక్టర్స్ ఆ శవం పక్కనటువంటి గాలిపటాన్ని చూస్తారు ఇందాక ఆ పేపర్ గాలిపటం కనిపిస్తుంది కదా అది చూస్తారు బిత్తరపోయి చూస్తున్న హీరోయిన్కి ఫ్లాష్ కట్లో నిన్న ఆ కుట్టి పాప ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది కదా అప్పుడు ఆ పాప చేతిలో ఇదే గాలిపటం కనిపించిందనమాట దానికి దీనికి సంబంధం ఉందా అని అనుమానం కూడా హీరోయిన్కి వస్తుంది నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఈ ఆఫీస్ మేనేజరు హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు అప్పుడు ఒక విషయం రివీల్ అవుతుంది అనమాట ఈ మేనేజర్ అనేవాడు ఎవరో కాదు హీరోయిన్ యొక్క అక్క బాయ్ ఫ్రెండ్ అందుకే ఇంత పెద్ద ప్రాజెక్టు హీరోయిన్కి ఇచ్చాడు ఈ విషయం ఆఫీస్ స్టాఫ్కి కూడా తెలిసి చెవులు కొనుక్కుంటూ ఉంటారు అనమాట ఎందుకైనా దీనికి ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని హేళనగా మాట్లాడుకుంటారు కూడా అది విని ఫీల్ అవుతున్న హీరోయిన్ దగ్గరికి ఫ్రెండ్ వచ్చి నాకు కూడా చెప్పలేదు అలాంటి అక్క నాకు కూడా ఉంటేనా అని మాట్లాడుతుంటే హీరోయిన్ ఆబో అని గట్టిగా అరిచి చడామట తిట్టేస్తుంది ఆ ఫ్రెండ్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూడాను ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఇప్పుడు ఆ గూగుల్లో చూస్తుంటుంది అనమాట ఆ దొరికిన బొమ్మ గురించి సెర్చ్ చేస్తుంటుంది అన్నమాట ఈ బొమ్మ థాయిలాండ్లో తయారు చేశారంట మనుషుల యొక్క నెగిటివ్ ఎమోషన్స్ని నిజం చేస్తున్నట్టు ఈ బొమ్మ అంటే బ్యాడ్ విషెస్ని నెరవేరుస్తుందన్నమాట ఆ బొమ్మ లోపల ఒక కుట్టిపాప ఆత్మ కూడా ఉందంట సో ఆ బొమ్మ నెత్తి మీద కనుక చిటిక రక్తం చిందిస్తే ఆ చిందించిన వారి యొక్క ఎటువంటి కోరికనైనా సరే తీస్తుందట అది కూడా నెగిటివ్ కోరిక అంటే మనం తిడతాం కదా నువ్వు నాశనం అయిపోను నువ్వు చస్తావే అంటాం కదా అది నిజం చేస్తుందంట అంతా చదివిన తర్వాత ఇలాంటి వరాలు ఇస్తుందా ఇలాంటి వరాలు ఇచ్చే బొమ్మ కూడా ఉంటుందా అని చెప్పేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ చేతిలో ఆ బ్లడ్ తీసి ఆ బొమ్మ నెత్తి మీద పోసే లోపు అక్క ఎంట్రీ ఇస్తుంది టాక్ టక్కున ఆ బొమ్మని అడ్డంగా ఉంచుకొని దాచేసి ఇప్పుడు అక్కను తిడుతుంటుంది అన్నమాట ఎవరు మేనేజర్ దగ్గర నాకు ప్రాజెక్ట్ ఇమ్మని చెప్పారు నువ్వు నాకు దయ దయచూపిస్తక్కర్లేదు రికమెండ్ చేయక్కర్లేదు నా టాలెంట్తో నేను పైకి రాగలను నీలాంటి అక్కను లేకుండా ఉన్నా బాగుండేది ఛీ అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఆ తిడుతున్నప్పుడు వెనక్కి తిరిగినప్పుడు ఆ చేతి వేళ నుంచి ఆ రక్తం బొట్టు ఉంది కదా అది ఆమెకు తెలియకుండానే ఆ బొమ్మ నెత్తి మీద పడుతుంది బొమ్మలో ఆ రక్తం యాక్టివేట్ అవుతుంటుంది అనమాట అక్క వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ నుంచి వీడియో ఫోన్ వస్తుంది అనమాట హీరోయిన్కి నేను తిట్టేనే సారీ అని చెబుతూ ఉంటుంది అవతల పక్క ఫ్రెండ్స్ మధ్య అలాంటివి ఏం వద్దులే అని చెప్పేసి అవతల పక్క అమ్మాయి కూడా అంటుంటుంది ఆమె వెనకాల ఏదో ఆకారం కనిపిస్తుంది హీరోయిన్కి అంటే వీడియో కాల్ కదా దాంట్లో అది తిరిగి చూస్తే ఎవరు లేరు అనమాట సో ఇప్పుడు ఆ పెన్ స్టాండ్ కింద పడిపోయింది వాటిని తీయాలని నా ఫ్రెండ్ కిందకు వంగుతూ ఉంటుంది ఆ ఆకారం గారు పూర్తిగా ఆ వీడియో కెమెరాలో హీరోయిన్కి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఇందులో ఆ కాలు కట్ అయిపోయింది ఫ్రెండ్కి ఏదో డేంజర్ జరుగుతుందని చెప్పేసి కాల్ తీసుకొని హీరోయిన్ కంగారుగా బయలుదేరుతుంది ఆ దారిలో వస్తూనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే ఆ ఫ్రెండ్ కాలు కలవదనమాట అటుపక్క కట్ చేస్తే ఫ్రెండ్ ఆ ల్యాప్టాప్ దగ్గర ఆ పేపర్ గాలిపటం కనిపిస్తుంది ఇదేంటి ఇది ఇక్కడ ఉంది అని తీసి చూస్తుంటుంది అసిస్టెంట్ మేనేజర్కి ఎలా అయితే ఆ పైన సీలింగ్ నుంచి ఫోటో కింద పడిందో అలాగే సేమ్ టు సేమ్ ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అలాగే పడింది తీసి చూసింది ఆ ఫోటో కూడా రాక్షసులా కనిపిస్తుంది అనమాట అక్కడ దెయ్యం ఆకారం రౌండ్లు కొడుతూ ఉంటుంది అన్నమాట ఈ ఫ్రెండ్ చుట్టూ అనమాట ఆడుకుంటుంది అనమాట ఈ కుట్టుపాప పాడుతూ ఉంటుందనమాట ఆ దెయ్యం గుట్టుపాప ఫ్రెండ్కి వణుకు స్టార్ట్ అయిపోయింది కింద పడిపోయింది ఆకారం కూర్చుంది ఇప్పుడు ఆ టెన్షన్తో గుండు వేగంగా కొట్టుకుంటుంది ఆ ఫ్రెండ్కి లైట్స్ ఆగి వెలుగుతూ బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం చూస్తే ఆ డిస్కో లైట్స్లో ఉంటాయన్నమాట కట్ చేస్తే హీరోయిన్ పరుగున వచ్చింది ఫ్రెండ్ కనిపించదు ఒక దగ్గర ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ ఫ్రెండ్ తలకాయ కింద పడిపోయింది అనమాట సో బాడీ ఒక దగ్గర మొండిను ఒక దగ్గర పడి ఉన్నాయి ఎఫెక్ట్ అండి ఇది అంతాను ఇప్పుడు హీరోయిన్ ఇందాక గూగుల్లో బొమ్మ గురించి చదివిన విషయాలు గుర్తు చేసుకుంటుంది నెగిటివ్ ఎమోషన్స్ నిజం చేస్తుందన్నమాట ఇప్పుడు అనమాట అంటే ఇందాక ఫ్రెండ్ ఫ్రెండ్ని హీరోయిన్ తిట్టింది కదా సో నువ్వు నా ఫ్రెండ్వే కాదు నీ మొహం నాకు చూపించొద్దు అని తిట్టింది కదా అంచేత ఇప్పుడు ఆ ఫ్రెండ్ అని ఈ బొమ్మ చంపేసింది ఇంకో విషయం హీరోయిన్ గుర్తు చేసుకుంటుంది అక్కతో కూడా నేను నువ్వు లేకుండా పోయినా బాగుండేదని తిట్టింది కదా ఇప్పుడు అది గుర్తు చేసుకున్న తర్వాత అమ్మో అంటే ఇప్పుడు ఆ బొమ్మ దెయ్యం అక్కనే బలి తీసుకుంటుందా ఏంటి అని కంగారుగా అక్కకి ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయదు అక్క పరుగున అక్కనే కాపాడుకోవాలని వెళుతూ ఉంటుంది హీరోయిన్ ఇంటికి చూస్తే ఎక్కడ కూడా లేదు అక్క బొమ్మ ఉన్నటువంటి రూమ్లోకి వస్తుంది హీరోయిన్ లాగే ఉన్నటువంటి ఆకారం సేమ్ టు సేమ్ ఎదురుగా నిలబడుతుంది బెత్తరపోయి చూస్తుండగా తలుపు తీసుకుని ఇప్పుడు హీరోయిన్ లాంటి డూపు ఆకారం వచ్చి చూస్తూ ఉంటుంది మళ్ళీ బెత్తరపోతుంది షాక్ అయిపోతుంది ఈసారి ఇందాక కనిపించిన ఆకారం ఒకటి మాయమైపోయింది కోపం వచ్చి ఆ బొమ్మను తీసుకెళ్ళి చెత్తబుట్టలో పారేస్తుంది మళ్ళా రూమ్కి వచ్చి చూస్తే ఆ తీసిన ప్లేస్లోనే ఆ బొమ్మ గారు కనిపిస్తూ ఉంది అక్కడే ఉంది షాక్ అయిపోతుంది అనమాట ఆ బొమ్మలో ఉన్న దీజం గారు నన్ను ఎందుకు అనాథలా వదిలేసావు ఎందుకు వదిలేసావు అని అరుస్తూ ఉంటుంది భయంతో రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తుంటే పోస్టర్స్ కనిపించే హీరోయిన్కి ఆ దీజాలను శాస్త్రీయంగా వదిలిస్తామని చెప్పేసి దాంట్లో ఉందనమాట అదేంటంటే మూత వైద్యులు లాంటి శాస్త్రీయంగా వదిలిస్తామని చెప్పేసి వీళ్ళని పిలుద్దామని చెప్పేసి నిర్ణయించుకొని రమ్మని చెప్తుంది ఫోన్లో ఇప్పుడు వాడు ఒకడు ప్రొఫెసర్ అనమాట వైద్యులకి సీనియర్ అన్నమాట ప్రొఫెసర్ ఇంకొకడేమో ఆ అసిస్టెంట్ వాడు అసిస్టెంట్ అనమాట వచ్చారనమాట ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ గొట్టంలో ఉన్న డిటెక్టర్తో చూస్తుంటే ఆ ఇంట్లో దెయ్యి ఉన్నట్టు చూపించింది దానికి ఆ ప్రొఫెసరు ప్లాన్ ఏ స్టార్ట్ చేద్దామని చెప్పాడు బాక్స్ ఓపెన్ చేసి అందులో పాతకాలపు టేపర్ తీసి ప్లే చేస్తాడు అందులోంచి పాత పాట చాలా చండాలంగా దారుణంగా కర్ణ కఠోరంగా ఉంటుంది ఆ పాట పైగా దానికి వంతగా ఆ ప్రొఫెసరు ఆ భీకరంగా పాడుతుంటాడు చూస్తుంటే మనకే వికారంగా ఉంటుందన్నమాట ఇప్పుడు హీరోయిన్ కోపంతో వచ్చి దెయ్యాన్ని పంపించండి అయ్యి బాబు అని పిలిస్తే పిచ్చి పాటలు పెడతారు ఏంటి అని అంటే అప్పుడు దానికి అస్టెంట్గా లాజిక్ అనమాట దెయ్యాన్ని కోపం రావాలి ప్రెస్ట్రేట్ అవ్వాలి అందుకే ఇప్పుడు ఈ గురువుగారు ఈ చండాలం పాటలు పాడితే బయటకు వస్తుందని పాడుతున్నాడు దెయ్యం సిగ్నల్ పెరుగుతూ ఉంటుంది దెయ్యం ఉన్న ప్లేస్కి డిక్టేటర్ అనమాట ఇప్పుడు సో డిక్టేటర్ ఒక దగ్గర ఆగిపోయింది అది ఒక ఉయ్యాలన్నమాట అంటే ఉయ్యాలలో దెయ్యంగారు ఊగుతుందనమాట ఎందుకంటే ఆ ఉయ్యాలు కూడా ఊగుతుంది అనమాట ఇప్పుడు భూతవైద్యుడు సారీ ఆ ప్రొఫెసరు ఆ మహిమ కల ఒక కళ్ళద్దాలని మ్యాజికల్ కళ్ళద్దాలని పెట్టుకొని ఉయ్యాలనే చూస్తుంటాడు చూసి ఆ దెయ్యం ఎలా ఉంటుంది ఎత్తు బరువు కన్ను ముక్కు ఎలా ఉంటాయో అన్నీ చెబుతూ ఉంటాడు ఆ పక్కన అస్టెంట్గా రాసుకుంటుంటాడు రాసుకోవడం కాదు బొమ్మ గీస్తుంటాడు ఇంతలో దీజం అలా పైకి వెళ్ళిపోయింది ప్రొఫెసర్ కూడా పైకి అలా చూస్తుంటాడు రాసి చూపించరా అని చెప్పేసి అంటే ఎంటీగా ఉంది ఆ పేపరు ఏంట్రా రాయమంటే రాయలేదు అని ప్రొఫెసర్ తిట్టాడు సారీ గురిజీ కంగారులో పెన్నులో ఇంకు ఉందల్లు చూసుకోలేదు ఇలా రాసాను అని చెప్పేసి అంటాడు ఆ ప్రొఫెసర్ తలపట్టుకుంటాడు అస్టెంట్ చేసిన పనికి హీరోయిన్ తన రూమ్కి తీసుకొస్తుంది ప్రొఫెసర్ని ఆ రూమ్లోకి వచ్చి చూడంగానే ఆ బొమ్మ గారు కనిపించింది ఆ ప్రొఫెసర్కి షాక్ అయిపోయాడు ఈ బొమ్మ చాలా డేంజర్ ఇందులోనే దెయ్యం ఆత్మ ఉంది అని ఆ మ్యాజిక్ బాక్స్లో పెట్టి ఆత్మ యొక్క పవర్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆ ప్రొఫెసరు రూమ్ అంతా దెయ్యం లైటింగ్తో ఎఫెక్ట్స్ ఉంటుంది ఎంత చేసినా సరే దెయ్యం యొక్క శక్తి తగ్గలేదు అని చెప్పేసి ప్రొఫెసర్ అనుకుంటాడు ఎందుకంటే ఈ దెయ్యం పురాతనమైనది ఓల్డ్ అనమాట సీనియర్ అనమాట బలం ఎక్కువ ఉంటుంది ఇందులో సడన్గా ఆ పెట్టులో నుంచి ఆ బొమ్మలో నుంచి దెయ్యంగా బయటకు వచ్చి ఆ ప్రొఫెసర్ వాళ్ళని చంపాలని చూస్తుంటుంది అస్టెంట్గా దెయ్యాన్ని ఫోటో తీయాలని చూస్తూ ఉంటాడు అది కానిది మామూలు దెయ్యం కాదు వీళ్ళని ఒక విధంగా ఆడుకుంటుంది అనమాట అందుకే బతుకు అని చెప్పేసి ఆ కింద బేస్మెంట్లోకి పరుగుని వచ్చి ఆ ముగ్గురు దాక్కుంటారు ఈ దెయ్యం నుంచి ఎస్కేప్ అవ్వాలంటే మనం ఒక పని చెయ్యాలని చెప్పేసి ఓజా బోర్డు లాంటిది ఆ పేపర్ను బయట తీస్తాడు ఆ ప్రొఫెసర్ ఆ ఓజా బోర్డు పైన పెన్సిల్తో చెరో చేత్తో పట్టుకొని ఉన్నారు ద్రోణం ఇప్పుడు మనం ఈ పురాతనమైనటువంటి ఆ సీనియర్ దెయ్యంగా గారిని కంట్రోల్ చేయాలంటే ఈ ఓజా బోర్డు ద్వారా ఇంకో పవర్ఫుల్ దయ్యంగాన్ని ఇన్వైట్ చేయాలి ఆ రెండు దెయ్యాలు నువ్వా నేనని ఫైట్ చేసుకునే గ్యాప్లో మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ ప్లాన్ చెప్తాడు దయ్యంగాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ లోపు ఆ సీనియర్ దయ్యంగా ఎవరాది అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ని ఒక తన్ను దంతుంది వాడు ఎగిరి పడతాడు హీరోయిన్ కూడా చంపబోతుంటే ఇందాక వీళ్ళు ఇన్వైట్ చేసినటువంటి కొత్త దైయం గారు ఎంట్రీ ఇచ్చి ఆపుతుందనమాట ఈ కొత్త దెయ్యం గారు ముగ్గురిని కాపాడటం కోసం ఆ సీనియర్ దెయ్యంతో ఫైట్ చేయడానికి వచ్చిందనమాట షార్ప్గా ఉన్నటువంటి మూడు ఆ కర్రలు గాల్లో గ్రాఫిక్స్లో తిరుగుతూ ఉంటాయి ఆ సీనియర్ దైయ్యం మీదకి ఒక కర్రను విసిరింది అదే టైంకి ఆ సీనియర్ దెయ్యం హీరోయిన్ రూపంలో ప్రత్యక్షమైపోయింది ఇప్పుడు ఆ కొత్త దయ్యానికి ఎవరు ఒరిజినల్ హీరోయిన్ ఎవరు డూప్లికేట్ హీరోయిన్ అని అర్థం కాదు కన్ఫ్యూజ్ అయిపోతుంది తెలియటం లేదనమాట అప్పుడు హీరోయిన్ తెలివిగా తన ఉనికిని ఐడెంటిఫై చేసినట్టుగా లీక్ చేసింది అంతే ఇప్పుడు కొత్త దెయ్యానికి ఆ స్క్రీన్ అర్థమైపోయి ఆ కర్రని ఆ దెయ్యం హీరోయిన్ పైకి విసిరింది ఆ దెయ్యం ఉన్న హీరోయిన్ గుచ్చుకుంది కింద పడిపోయింది సీనియర్ దైయ్యం కింద పడిపోయిన తర్వాత ఒరిజినల్ రూపంలోకి మారిపోయింది అనమాట మారిపోతుంది మాయమైపోతుంది అనుకుంటే సీనియర్ కదా పవర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కొత్త దైయ్యం మీదకి అట్రాక్ట్ చేస్తుంది రివర్స్ లో కొత్త ఆ ప్రొఫెసర్ హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒక మ్యాజికల్ లిక్విడ్ తీసి హీరోయిన్కి ఇచ్చి కళలో లిక్విడ్ పోయమంటాడు హీరోయిన్కి ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే సీనియర్ దైయ్యం కలలో పోయటానికి ట్రై చేసి పోస్తుంది ఆ సీనియర్ ధైజం అదృశ్యం అయిపోతుంది కొత్త దైయ్యం కూడా మాయమైపోతుంది అనమాట అమ్మయ్యా అని ముగ్గురు ఎస్కేప్ అయ్యారు రిలాక్స్ అయ్యారు కానీ ఒక టెన్షన్ మిగిలి ఉందనమాట నీ అక్కను ఆ సీనియర్ దెయ్యం నుంచి సేవ్ చేయాలంటే ఇంకో దెయ్యాన్ని మనం ఇన్వైట్ చేయాలి ఆ ప్రొఫెసర్ దానికి అష్టండి గురీజీ మీకు ఏమైంది మెంటలా ఏంటి ఇంకో దెయ్యాన్ని పిలుస్తారా ఇప్పటికే దెయ్యాలు కూడా ఎక్కువైపోయింది అనుకుంటే అరే షుంటా సీనియర్ దెయ్యాన్ని తట్టుకోవాలంటే రెండు దెయ్యాలు ఉండాలిరా రా అంటాడా ప్రొఫెసరు హీరోయిన్తో అమ్మ ఇప్పుడు జరగబోయే క్షుద్ర పూజకు ఖచ్చితంగా నీ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటాడు అందుకు హీరోయిన్ ఇది నా వల్ల జరిగిన పొరపాటు నేను దేనికైనా సిద్ధం మా అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టేనా సరే కాపాడుకుంటాను అని చెప్తుంది అనగానే ఇప్పుడు ప్రొఫెసర్ ఇంకో కొత్త దెయ్యం అని పిలవడానికి ప్రిపేర్ అవుతాడు ఆ దెయ్యం ఎవరో కాదు ఆ రింగ్ సినిమా ఉంది కదా వస్తుందా మీకు రింగ్ సినిమాలో నూతులో నుంచి ఒక దెయ్యం వస్తుంది కదా ఆ చేతులతో నడుస్తూ బంగురుకుంటూ ఉండే దెయ్యం అనమాట ఆ శపించబడ్డ దెయ్యం వీడియోని చూస్తే అది వస్తుందని మూఢనమ్మకం నెట్లో ఆ వీడియోని సెర్చ్ చేస్తుంటుంది ఇప్పుడు అదే టైంకి కింద ఏదో పెద్ద సౌండ్ వచ్చింది ఉలిక్కి పడింది ఆ ప్రొఫెసరు హీరోయిన్ సేఫ్టీ కోసం ఒక టార్చ్ లైట్ లాంటిది ఇస్తారు దీపంలా ఉంటుంది అది ఎందుకంటే దెయ్యం గనక మన చుట్టుపక్కల పక్కన ఉంటే గనక ఆ లైట్ వెళుతుందో తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు ఆ వెతుకుతూ హీరోయిన్ కిందకు వెళుతూ ఉంటుంది అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది దెయ్యం అందులో ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అదిరిపోయే ట్విస్టర్ రివీల్ అవుతుంది అదేంటంటే అందులో కొత్త దయ్య కూర్చొని ఉంది అది ఎవరో కాదు హీరోయిన్ యొక్క అక్క చనిపోయి దెయ్యమైందనమాట ఎప్పుడు అక్క గారు చనిపోయారో ఇప్పుడు చూపిస్తారు మనకి సినిమాలో స్టార్టింగ్ ఓపెనింగ్ లో చూపించారు కదా అక్క చెల్లెలు ఇద్దరు బ్రిడ్జ్ నుంచి కింద నీళ్ళలో పడిపోతారు కదా అప్పుడు హీరోయిన్ ఎస్కేప్ అయింది కానీ అక్క నోట్లో ఒక షార్ప్గా ఉన్నటువంటి ఐరన్ రాడ్ గుచ్చుకుంటుంది స్పాట్లోనే చనిపోతుంది వాటర్లో ఆ తర్వాత నేలలోంచి పైకి వచ్చింది హీరోయిన్ కోసం వండి ఆ సేవలు చేసింది దెయ్యం అక్క ప్రాణం అక్క కాదు అది తెలిసాక హీరోయిన్కి కన్నీళ్ళు ఆగలేదు నన్ను కాపాడటం కోసం నా అక్క ప్రాణాలు పోగొట్టుకుందా నేను ఎంత ద్వేషించాను మా అక్కని ఎంత తిట్టాను అని చెప్పేసి మునిపోతూ ఉంటుంది హీరోయిన్ అక్క దెయ్యం మాయమైపోతుంది ఎలాగైనా సరే బొమ్మలో ఉన్న సీనియర్ దయ్యాన్ని పోగొట్టి తీరాలి కాబట్టి ఆ ప్రొఫెసరు హీరోయిన్ తల మీద ఒక హెల్మెట్ లాంటిది పెట్టి ఎక్విప్మెంట్ని సిద్ధం చేస్తాడు ఇది చూస్తే ఏదో టైం ట్రావెల్లో వెళ్ళటానికి ప్రిపేర్ చేసినట్టుగా ఆయుధ త్రీ సిక్స్ నైన్ ఆ రింగ్స్ సినిమాలోని శపించబడినటువంటి దెయ్యం ఆ వీడియోని ప్లే చేస్తాడు హెల్మెట్ పెట్టుకున్నటువంటి హీరోయిన్ చూస్తూ ఉంటుంది ఆ వీడియోని అది చూసి ఆ రింగ్స్ దెయ్యం బయటికి రావాలన్నమాట సో కొంతసేపటికి ఆ టీవీ స్క్రీన్లో నుంచి ఆ రింగ్స్ దెయ్యం చేతులతో నడుచుకుంటూ బయటకు వచ్చింది మీరు ఏ ప్యారడీ సినిమానో చూడటం లేదండి మన సినిమానే చూస్తున్నారు కంగారు పడకండి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి కొరిన వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు కానీ ఏదో జరుగుతుంది ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు ఆ వచ్చిన రింగ్స్ దెయ్యం సేవ్ చేస్తుంది అనుకుంటే హీరోయిన్ని చంపాలని చూస్తుంది దాన్ని ఆపడానికి ప్రొఫెసరు ఒక దిక్కుమాలిన పాట మలా పెడతారు దాంతో ఇంకా ప్రెస్ట్రేషన్తో ఆ రింగ్స్ దెయ్యం ప్రొఫెసర్ని ఎగిరి తమ్ముతుంది వాడు దూరంగా పడతాడు ఆ రింగ్స్ దెయ్యం రెచ్చిపోయి చంపబోతుంటే అక్కడికి అక్కదెయ్యం వెంటర్ అవుతుంది రింగ్స్ దెయ్యం అక్కదెయ్యం మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంటుంది చెప్పాం కదా దెయ్యాల ఫైట్ అని ఇంకా అదిరిపోదు ముందు ముందు కాన్సర్ట్ బాగుంది కదా దెయ్యాల ఫైటింగ్ సీన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ఇప్పుడు మన కల్కి అమితాభును మన ఆ ఫైట్ చేసుకుంటారు కదా ఇంచుమించు అలాగే ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని మనం ఏం చేస్తారు అని చెప్పేసి భయపడిపోయి ప్రొఫెసరు ఏం చేస్తారంటే దెయ్యాలకి ఒక లోకం ఉంటుందంట మనుషులకి ఏలియన్స్కి ఉండేటట్టుగానే మనుషులకో లోకం ఏలియన్స్కో లోకం ఉంటాయి కదా అలా దెయ్యాలకు కూడా ఒక లోకం ఉందంట ఈ సినిమాలో చెప్పారు అక్కడ పంపించే ఆ డివైస్ని ప్రొఫెసర్ కనిపెట్టాడంట అది వాడి దగ్గర ఉంది దాంతో ఆ ఫైట్ చేసుకున్న రెండు దెయ్యాలని మాయ చేసి పంపించేస్తాడు హీరో అని కోపం వస్తుంది అనమాట మనకు కూడా ఇంచుమించు అంతే వస్తుంది అనుకోండి ఇప్పుడు సీనియర్ దెయ్యంతో ఫైట్ చేయడానికి రెండు దెయ్యాలను రప్పించావు బాగుంది ఇప్పుడు ఆ రెండు దెయ్యాలని వాళ్ళ లోకాన్ని పంపించచ్చు ఇప్పుడు సీనియర్ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొంటాం ఎలా సేవ్ అవుతాం మనం అని అడుగుతుంది టెన్షన్ పడకమ్మా ఇప్పుడు నేను ఆ దెయ్యాల లోకానికి పంపిస్తాను నేను ఆ దెయ్యా లోకానికి వెళ్ళటమా వినమ్మా చెప్తాను విను నువ్వు ఆ దెయ్యాల లోకానికి వెళ్ళాలంటే నీ గడిచిన జీవితాన్ని తుడిచిపెట్టాలి అలా గడిచిన జీవితాన్ని ఎరేజ్ చేస్తే దెయ్యాల లోకం వస్తుంది అనమాట ఆటోమేటిక్గా నీకు అక్కడికి వెళ్ళి ఆ దెయ్యాలతో నువ్వు మాట్లాడి కన్విన్స్ చేసి ఆ రెండు దెయ్యాలని కిందకి తీసుకురావాలి అప్పుడు ఆ సీనియర్ దెయ్యంతో ఫైట్ చేయించి ఆ సీనియర్ దెయ్యాన్ని దెయ్యాల లోకానికి శాశ్వతంగా పంపించవచ్చు అని ఒక ప్లాన్ చెప్తాడు ఆ ప్రొఫెసర్ నీకు అర్థమైందా అది చెప్పింది నాకైతే అర్థమైంది అలాగే జరుగుతుంది చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ప్లాన్ అమలు చేయడానికి హీరోయిన్కి మళ్ళీ హెల్మెట్ తొరిగి కూర్చోబెడతాడు ఇప్పుడు హీరోయిన్కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారనమాట గడిచిన జీవితంలోకి వెళుతూ ఉంటుంది అమ్మాయి ఇప్పుడు ఆ ఫాస్ట్ టైంకి వెళ్ళింది అనమాట రోడ్డు మీద వస్తున్నప్పుడు స్టార్టింగ్ సీన్లో ఈ హీరోయిన్కి బొమ్మ దొరికింది కదా ఆ బొమ్మను తీయొద్దు బొమ్మను తీయొద్దు అని చెప్పేసి ఎవరో పిలిచిన సౌండ్ అప్పుడు వినిపించింది అనమాట చూస్తే ఆమె వస్తుంటే ఆ వెహికల్ స్పీడ్గా వచ్చేసి మనకి స్టార్టింగ్ సీన్లో చూపించారు మీరు గుర్తు చేసుకోండి సో నెక్స్ట్ ఇంకో సీన్ చూపిస్తారన్నమాట ఫ్రెండ్ ఆఫీస్లో ఉన్నప్పుడు చనిపోతుంది కదా అప్పుడు హీరోయిన్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి కనిష్టానికి కింద పడేసింది సేవ్ హేర్ సేవ్ హేర్ అని చెప్పేసి ల్యాప్టాప్లో టైప్ చేసి పంపిస్తుంటుంది అక్కడి నుంచి హీరోయిన్ని ఈచ్ తంతే వచ్చినట్టుగా దెయ్యాల లోకానికి వచ్చి పడిపోయింది హీరోయిన్ అంటే ఆమె గడిచిన జీవితం ఏరాజ్ అయిపోయింది ఆ ట్విస్ట్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పడిపోయింది అనమాట సో ఆ మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ లాగా పడిపోయిందనమాట ఇప్పుడు సో దెయ్యాల్లోకానికి వెళ్లే ముందు ఒక లైట్ ఆమె చేతిలో ఉంది ఆ లైట్ తీసుకొని వెళ్తే ఒక ఇల్లు ఉంది అందులో అందమైన అమ్మాయి కూర్చొని ఉంది హెల్ప్ అడుగుదామని చెప్పేసరికి అది కూడా మన దెయ్యంగారే దెయ్యా లోకంలో దెయ్యాలు ఉండకపోతే ఏ మాధవరావు ఉంటారా ఇక్కడ హీరోయిన్ మాట్లాడితే అక్కడ ప్రొఫెసర్ కూడా వినిపిస్తుంది సో ఆ ప్రొఫెసర్ మాట్లాడేవి హీరోయిన్కి వినిపిస్తుంటాయి అతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు రింగ్స్ దెయ్యం నూతిలో ఉంది దానికి బయట తీసుకొస్తే మనం హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఆ బావుపైనటువంటి చెత్తను తీద్దామనుకునే లోపు సీనియర్ దెయ్యానికి ఎలా తెలిసిందో ఏమో పైకి వచ్చి హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది హీరోయిన్ సేవ్ చేయడానికి ఇప్పుడు అయింది అనమాట ఇప్పుడు సీనియర్ దెయ్యంతో ఆ టఫ్గా ఫైట్ చేస్తుంటుంది అక్కదేయం ఆ ఫైట్ జరుగుతున్నటువంటి టైంలో హీరోయిన్కి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అదేంటంటే హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ ఇంట్లో అగ్ని ప్రమాదంలో చనిపోతారు అది గుర్తుకొస్తుంది అనమాట ఎలాగైనా సరే ఆ రింగ్స్ దెయ్యాన్ని సేవ్ చేయాలి బయటకు తీసుకురావాలని చెప్పేసి తను ఆ లాంతర మంటతో ట్రై చేస్తుంటుంది ఒక సొరంగం లాంటిది కనిపిస్తుంది అనమాట ఆ లోపల రింగ్స్ దెయ్యం లేదు ఆ గోడ మీద క్షుద్ర మంత్రాలు రాసి ఉంటాయి అన్నమాట ఆ మంత్రాలతో ఆ రింగ్స్ దెయ్యాన్ని బంధించి ఉంచారనమాట సో ఆ క్షుద్ర మంత్రాలు ఉన్న పేపర్ని కనిపెడితే ఆ దెయ్యం విడుదలవుతుంది పేపర్ కనిపెట్టింది దాన్ని ఒక రాయితో కొట్టింది అది తీసుకునే లోపు హీరోయిన్ని ఎవరో వెనక్కి లాగేసినట్టు అయిపోయింది ఇప్పుడు రియల్ వరల్డ్లోకి వచ్చింది హీరోయిన్ హెల్మెట్ తీసింది వెళ్ళిన పని ఏమైందమ్మా అని చెప్పేసి ప్రొఫెసర్ అడుగుతాడు ఆ చెప్పేలోపు సీనియర్ దెయ్యం వచ్చి అందరి మీద అటాక్ చేసి చంపేస్తుంటుంది ఆ చంపేలోపు ఆ రింగ్స్లో ఉన్నటువంటి దెయ్యం ఎంట్రీ ఇచ్చింది ఇందాక హీరోయిన్ రింగ్స్ దెయ్యాన్ని సేవ్ చేసినట్టుంది అనమాట అందుకే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది అనమాట సో ఇప్పుడు ఇద్దరు రెండు దెయ్యాలు సీనియర్ దెయ్యం అంటే రెండు మంచి దెయ్యాలు సీనియర్ దెయ్యం ఆ రింగ్స్ దెయ్యం ఫైట్ చేసుకుంటారన్నమాట సీనియర్ దెయ్యానికి క్షుద్ర శక్తులు ఎక్కువ ఉన్నాయనుకుంటా ఒక బొమ్మను తీసుకొని క్షుద్ర మంత్రాలు చెబుతుంటే ఆ రింగ్స్ దెయ్యాలకి కాళ్ళు చేతులు మెనుకలు తిరుగుతూ ఉంటాయి చేతపరిచేయడం జరుగుతుంటుంది అనమాట ఒక సుత్తు తీసుకొని ఆ సీనియర్ దెయ్యం బొమ్మని చంపేద్దామనుకునే లోపు అక్క దెయ్యం వచ్చి అటాక్ చేస్తుంది ఆపుతుంది సో ఇప్పుడు రెండు దయ్యాలు సీనియర్ దెయ్యాన్ని అటాక్ చేయబోతుంటే ఇక్కడ శీర దెయ్యం ఇంకో విద్యను ప్రయోగించాలని చూస్తుంది ఆ తోలు బొమ్మలాగా ఒక పప్పెట్ లాగా ఒక తాళతో కట్టిన బొమ్మని తీసుకుంటుంది దాంతో ఆ ప్రొఫెసర్ని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ప్రొఫెసర్ గారు ఈ దిక్కుమైన డివైస్లన్నీ కనిపెట్టాడు కదా అందులో ఒక గన్ను ఉంటుంది అనమాట ఆ గన్నతో ప్రొఫెసర్ చేతితో ఆ రెండు దెయ్యాలని క్వాలిటీ చంపేలాగా కంట్రోల్ చేస్తుంటుంది సీనియర్ దెయ్యం కానీ అక్క దెయ్యం ఆ ప్లాన్ రివర్స్ చేసి కాపాడుతుంది రెండు దెయ్యాలు కూడా ఆ సీనియర్ దెయ్యం యొక్క దెబ్బకు తట్టుకోలేకపోతుంటాయి గాల్లో ఎగురుతూ గిలకలు ఉంటాయి అన్నమాట సో సీనియర్ దెయ్యం దెయ్యాల లోకానికి వెళ్ళి రాగల పవర్స్ ఉన్నాయి కాబట్టి వేరే డైమెన్షన్స్లోకి పంపించడం కోసం ఒక పోర్టల్ని ఓపెన్ చేస్తాడు ప్రొఫెసరు అది సుడిగాలిలో ఉంటుందన్నమాట అందులోకి సీనియర్ దెయ్యం పంపించాలని చూస్తాడు దాంట్లోకి వెళ్ళటం లేదు తనతో పాటు హీరోయిన్ కూడా లాగేసింది హీరోయిన్ని రింగ్స్ దెయ్యం అనమాట ఆమె వెళ్లకుంటాను కానీ అక్క దెయ్యం హీరోయిన్ గట్టిగా పట్టుకుంది ఇంకో చేత్తో స్టార్టింగ్ సీన్లో ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతుంది ఇలాగే పట్టుకుంది అనమాట హీరోయిన్కి ఆ సిచ్యువేషన్లో కూడా గిల్టీగా ఫీల్ అవుతుందనమాట ఇలాంటి మంచి అక్కని నేను అపాతం చేసుకున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతుంటుంది ఇద్దరిలో ఒక్కరు మాత్రం ఆ సుడిగుడంలో వెళ్ళిపోవాలి హీరోయిన్ సేవ్ చేయడం కోసం అక్క దేయం సుడిగాళ్ళలో వెళ్ళిపోతుంది దీంతో ఆ సీనియర్ దేయం కూడా నశించిపోతుంది హీరోయిన్ సేవ్ అయిపోయింది దీంతో సినిమా పూర్తయింది అమ్మయ్య ఈ దయ్యాల ఫైట్స్ మామూలుగా లేవండి అర్థం చేసుకోవడానికి నా తల ప్రాణం తోక్కు వచ్చింది అనుకోండి కానీ క్లైమాక్స్ గందరగోళంగా ఉంది తలనొప్పి వచ్చింది అనిపించింది కానీ మొత్తం సినిమా మొత్తం నాకు అర్థమైంది నేను చెప్పాను మళ్ళీ దీంట్లో డౌట్స్ అడగండి కానీ కాన్సెప్ట్ నచ్చింది నాకు మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో